ఏదైనా డిగ్రీ కాలేజ్ ఉంది అంటే అది రాజశేఖర్ రెడ్డి గారు చేశారు సబ్ కోర్ట్ ఏర్పాటు చేసింది రాజశేఖర్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసింది రాజశేఖర్ రెడ్డి గారు ఈ తొర్రూరుకు మంచి నీటి సౌకర్యం ఉండాలి అని వాటర్ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసింది రాజశేఖర్ రెడ్డి గారు అయితే కనీసం దాని ప్రారంభించడం చేతనైందా కేసీఆర్ సర్కార్కి ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ నియోజక వర్గానికి సోమేశ్వరం ఆలయానికి ఘాట్ రోడ్ చేసింది ఎవరు రోడ్ చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఏది చేసినా రాజశేఖర్ రెడ్డి గారు చేశారు తప్పితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారు గాని ఏమైనా చేసిండ్రా ఎవరమ్మా మీ ఎమ్మెల్యే ఎర్రవల్లి దయాకర్రావు దారిలో వస్తుంటే ఒక అన్నని అడిగా ఏమిటన్నా మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎర్రవల్లి దయాకర్రావు గారి పరిస్థితి ఏమిటి ఏమైనా పనికొస్తున్నాడా మీకు ఏమైనా చేస్తున్నాడా అని అన్న ఏమన్నాడో తెలుసా ఎక్కడ దయా అమ్మా ఎక్కడ దయాకర్రావు అమ్మా ఇసలు ఈయనకు దయే లేదు తల్లి ఈయన ఒక క్రూరుడు భూ కబ్జాకోరుడు అన్నాడు ఎందుకన్నా అని అడిగా అంటే ఎక్కడ చూసినా భూమి కనిపిస్తే చాలు తల్లి ఆ భూమిలో ఒక పాగా వేస్తాడు చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ఆక్రమించేస్తారు అసలు వందల ఎకరాలు చొప్పున దాదాపు 500 ఎకరాలు ఈయన బినామీల పేరుతో ఇప్పటి వరకు పోగు చేసుకున్నాడమ్మా అని అన్నాడు ఆఖరికి గిరిజనుల భూములు కూడా వదలలేదు తల్లి మొత్తం అన్నిటినీ పోగు చేసేసుకున్నాడు అన్నారు ఇక ఏమనాలి ఈయనని ఈయనకే కనుక దయ్యుంటే ఆ చెన్నూరు రిజర్వాయర్ పాలకుర్తి రిజర్వాయర్ కనీసం ఈయన కమిషన్ల కోసం ఆపిపెట్టాడు అంటే ఇక ఈయనకు దయ ఉంది అని ఎలా అనుకోవడం తల్లి అన్నాడు ఉందా దయ మీ ఎమ్మెల్యే గారి ఆస్తులు కబ్జా చేసిన భూములు గుర్తూరులో 200 ఎకరాలు తెలుసా అన్నా కంటాయిపాలెంలో 300 ఎకరాలు సన్నూరులో 100 ఎకరాలు పెరికవేడులో 80 ఎకరాలు ఈ గుర్తూరు 200 ఎకరాలలో పామాయిల్ కూడా వేసాడట సారు ఎక్కడి నుంచి వచ్చినాయన్నా ఇంత ఆస్తులు ఎలా సంపాదించారు ఇన్ని ఆస్తులు ప్రజలకు ఏమైనా పనికొస్తున్నారా ఒక్క రకంగానైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనో లేకపోతే ఎవరైనా పెన్షన్లు కావాలనో ఎమ్మెల్యే దగ్గరికి పోతే మా భూములు కాజేయకండి అని అంటేనో ఒక్కరినైనా పలకరిస్తున్నారా ఆఖరి గిరిజనుల భూములు కూడా కాజేస్తున్నారు అంటే ఇక ఏమనాలి ఈ ఎమ్మెల్యేలను పైగా ఈ ఎమ్మెల్యే నిన్న అవుతుపూర్లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం నిన్న రాత్రి స్థాపించాలని అనుకుంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీ గుండాలు వచ్చి స్థాపించడానికి వీలు లేదు అని గొడవ చేశారు కానీ అవుతుపూరు గ్రామస్తులు మొగోళ్ళైతేనేమి ఆడోళ్ళైతేనేమి గట్టిగా నిలబడి మాకు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఇక్కడ కావాలి అని రాత్రంతా కాపలాగాసి చలిమంట వేసుకొని పాపం రాత్రంతా అక్కడే ఉండి విగ్రహం పెట్టించుకోవడం జరిగింది పొద్దున్నే ఎర్రబలి దయాకర్రావు ఏం చేసిండో తెలుసా ఆ మండల లీడర్లను అధికారులను రమ్మన్నారట ఎవరెవరు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కావాలి అని అడిగారో వాళ్ళందరి లిస్టు తీయమన్నాడట వాళ్లకు పెన్షన్లు వస్తున్నాయా వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయా వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నాయా అన్నీ నాకు లిస్టు తీయండి ఎట్లా వస్తాయో చూస్తానన్నాడట ఈ ఎమ్మెల్యే దయాకర్రావు ఏమిటి ఈ బెదిరింపు ధోరణి ఎవడి పథకాలను కొనిస్తున్నాడు ఆయన ఆస్తిస్తున్నాడా ప్రజల పథకాలు ప్రజలకు ఇవ్వడానికి ఈ ఎమ్మెల్యే బోడి పెత్తనం ఏమిటి అని అడుగుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కావాలి అని పట్టుబట్టారని వాళ్ళకు వచ్చే పథకాలను కూడా మీరు క్యాన్సిల్ చేస్తారా అధికారం అదం కాకపోతే ఏమిటిది మీరు మంత్రి అని కండ కావరం కాకపోతే ఏమిటిది ప్రజలు మీకు ఎలా కనిపిస్తున్నారు ఈ ప్రజలు ఓట్లేస్తే కదా మీరు గెలిచారు ఈ ప్రజలు ఆశీర్వదిస్తే కదా మీరు ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు మంత్రి పదవి అనుభవిస్తున్నారు ఈ ప్రజలకు మేలు చేయాలి అన్న సోయ్ ఉందా ఈ ఎమ్మెల్యేకి ఈ ప్రజలు ఓట్లేస్తే గెలిచాము అన్న కృతజ్ఞత ఉందా ఈ ఎమ్మెల్యేకి మీరు ఓట్లేసిన దానికి రుణం తీర్చుకుందాము అన్న ఇంగిత భావం ఉందా ఈ ఎమ్మెల్యేకి ఏం చెప్పాడు ఈ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే ఈ ఎమ్మెల్యే
అభివృద్ధి కోసం కేసీఆర్ దగ్గర చేరుతున్నాను అన్నాడు. చేరక ముందు ఎన్ని తిట్లు తిట్టాడు కేసీఆర్ సార్ని గుర్తుందా అన్న? ఇదే ఎర్రబల్లి దయాకర్రావు కేసీఆర్ ఎమ్మెల్యేలను జెడ్పీటీసీలను ఎంపీటీసీలను పశువులను కొన్నట్టు కొంటున్నాడు అని తిట్టాడు. రైతుల ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకోవడం లేదు, కేసీఆర్కు పరిపాలనే చేత కాదు అని తిట్టాడు. ఆఖరికి మళ్ళీ అదే కేసీఆర్కు ఈ ఎర్రబరి దయాకర్రావు అమ్ముడు పోయారు అంటే ఎంత కమ్ముడు పోయాడు? ఏమన్నా మీకైనా చెప్పిండా? పశువులాగా ఈయన కూడా అమ్ముడు పోయాడు కదా, ఎంత పెట్టి కొన్నాడట? అడక్కపోయారా? అడగండి, చెప్తాడేమో. ఒక్క రకంగానైనా ఒక్క రకంగానైనా ప్రజలకు మేలు చేద్దామన్న సోయుందా? అభివృద్ధి అని చెప్పారే, ఏం అభివృద్ధి చేశారన్నా? 100 పడకల ఆసుపత్రి కట్టిస్తామని చెప్పింది ఎమ్మెల్యే, కట్టించిందా? వచ్చిందా? కనీసం కనీసం ఈ రిజర్వాయర్లు పూర్తి చేసుకుంటే సాగునీరైనా వచ్చును కదా. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిందే లేదు, ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకుంది కూడా చేత కాలేదు. మరి ఏం చేతనైనట్టు? 100 పడకల ఆసుపత్రి ఇస్తామన్నారు, దానికి అతిగతి లేదు. టెక్స్టైల్ పార్క్ కూరగా ఏర్పాటు చేస్తామన్నారు, గుర్తుందామ్మా? వచ్చిందా టెక్స్టైల్ పార్కు? వచ్చినాయా ఉద్యోగాలు బిడ్డలకు? కనీసం డిగ్రీ కాలేజ్ ఉందా పాలకుర్తిలో? అసలు 6 మండలాలుంటే 4 మండలాలలో కనీసం ఇంటర్ కాలేజీలు కూడా లేవు కదా. మరి ఏం చేతనైంది ఈ మంత్రికి? ఎందుకున్నట్టు అధికారంలో? ఏం సాధించినట్టు ఈ ఎమ్మెల్యే? ఈ ఎమ్మెల్యే ఒక ఎంపీడీఓ మహిళా అధికారిని పట్టుకొని బాగా ఊపుతున్నావు తల్లి అని అన్నాడట. మహిళలంటే ఉన్న గౌరవం ఏమిటి ఎమ్మెల్యేలకు? ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసలు మహిళలంటే గౌరవం ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, కంటకావరం కాకపోతే ఏమనాలే దీన్ని? ధరలు అనే అహంకారం కాకపోతే ఏమనాలే దీన్ని? ఇక ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా. ఇట్లాంటోడు ఇక మంత్రి అయితే ఇక ఏం వెలగబెడతాడు? సర్పంచులంతా పంచాయతీలు నడుపుకోవడానికి డబ్బులు ఎక్కడున్నాయ్యా డబ్బులు ఈ మంత్రి అంటే ఏమంటాడు ఈ మంత్రి? ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాందీ బాటళ్ళు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవాలట. ఇదేనా బంగారు తెలంగాణ? ఈ ఎమ్మెల్యేకి అసలు ఈ ఎమ్మెల్యే 5th క్లాసు ఫెయిల్ అట కదా. మీ ఎమ్మెల్యే 5th క్లాసు ఫెయిల్ అట తెలుసామా? మరి 5th క్లాసు ఫెయిల్ అయినోడికి మంత్రి పదవిస్తే మరి ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాందీ బాటలు అమ్ముకొని పంచాయతీని నడుపుకోండి అనక ఇంకా ఏమంటాడు? ఇంగిత ఉంటే కదా, చదువు ఉంటే కదా, ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాందీ బాటలు అమ్ముకొని పంచాయతీని నడుపుకోవాలట. అదే ఈ మంత్రికి ఉన్న తెలివితేటలు. 5th క్లాసు కూడా ఫెయిల్ అయిన వాడిని తీసుకొచ్చి మంత్రులు చేశారు. డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా తల్లి? ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? కళ్ళ ముందరే 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు? 3 ఏళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. ఎవరు? కేసీఆర్ సారు. 191,000 ఉద్యోగాలు ఉంటే భర్తీ చేయడట, 43,000 ఉద్యోగాలు ఇస్తాడట సారు. అది కూడా ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు వస్తాయో ఎవరికి ఎరుక లేకుండా పోయింది. ఇక ఇలాంటి వాళ్ళు 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులై కూర్చున్నారు. అంటే డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు అడిగితే పోయి హమాలీ పని చేసుకోండి అని చెప్తున్నాడు ఇలాంటి మంత్రి ఇలాంటి వాళ్ళు. అంటే డిగ్రీలు పీజీనే చదివిన బిడ్డలు మాత్రం బంగారు తెలంగాణలో హమాలీ పని చేసుకోవాలనా? 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా ఇలా మంత్రులు అవ్వాలనా? మంత్రులయ్యి ఇలా ఖాళీగా ఉన్న బీర్ బాటలు బ్రాందీ బాటలు అమ్ముకొని పంచాయతీ నడుపుకోండి అని వీళ్ళు మనకు సుతపూస మాటలు చెప్తే మనం వినాలనా? ఏమవుతుంది బంగారు తెలంగాణలో? ఇదేనా బంగారు తెలంగాణలో? ఎంఎస్ చదువుకున్న బిడ్డలు కూడా ఈరోజు 12,000-15,000 రూపాయలకు ఉద్యోగాలు చేస్తున్నాం అక్క అంటున్నారు. అసలు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు కూడా ఈరోజు అసలు ఉద్యోగాలు రాక మళ్ళీ కళ్ళు గీకను చెట్లెక్కుతున్నామని చెప్తున్నారు. ఇక ఏమైనట్టు? ఏం సాధించుకున్నట్టు? ఇదేనా బంగారు తెలంగాణ? ఆలోచన చేయండి. అసలు చదువు అన్నది లేకపోతే సమాజం వెనకబడిపోతుంది. కానీ కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు ఈరోజు? బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ వచ్చినాక ఎన్ని స్కూళ్ళు మూడ్చేశాడో తెలుసా? సర్కారీ స్కూళ్ళు కేసీఆర్ గారు ఏకంగా 3,500 సర్కారీ బడులను బంద్ పెట్టాడు కేసీఆర్ సార్. ఇక పిల్లలు ఎలా చదువుకోవాలి? ఇక ఉన్న స్కూళ్ళల్లో అయితే టీచర్లుంటే